వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్ కాళోజీ నారాయణరావు ఆయన జయంతిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తారు సో మరి కాళోజీ గారంటే కేవలం కవి మాత్రమే కాదు ఒక ఉద్యమకారుడు ఒక సమాజాన్ని మార్పు చేసేందుకు ఉద్దేశించి కూడా ఆయన చేసిన ఉద్యమాలు ఉన్నాయి ఒక సామాజికవేత్తగా ఒక విద్యావేత్తగా ఒక ఉద్యమకారుడిగా ఒక కవిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయనను మనం చెప్పుకోవచ్చు ఆయనలో ఉన్న ఈ బహుముఖ ప్రజ్ఞాత్వమే పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మ విభూషణ్ అవార్డు రావడానికి కారణంగా కూడా చెప్పుకోవచ్చు భారతదేశంలోనే రెండవ అత్యుత్తమమైన పురస్కారం ఆయనను వరించింది సో ఆయన ఎన్నెన్నో ఓకే వ్యాఖ్యలు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుకనిది చావునిది బతుకంతా దేశానిది ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారు అని చెప్పి కూడా అడగవచ్చు కాళోజీ నారాయణరావు చేశారు ఎవరిని ఉద్దేశించి చేశారు ఈ వ్యాఖ్యలు అంటే జయప్రకాష్ నారాయణ్ ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు అనేవి చేశారు సో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆయన గొప్పగా పోరాడారు పివి నరసింహారావు మాడపాటి హనుమంతరావు ఇలా ఎందరో గొప్ప వ్యక్తుల నేతృత్వంలో అండ్ అది కూడా వాళ్లకు గైడెన్స్ చేసిన సందర్భాలు కూడా మనం చూడవచ్చు సో మనకు పోటీ పరీక్షల్లో కాళోజీ రావుకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నది మాత్రమే ఇక్కడ మనము ఫోకస్ చేస్తూ ఉన్నాము సో నిజాం పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రజాకవిగా మనం ఆయన్ను చూడవచ్చు అండ్ స్వాతంత్ర సమరయోధుడు ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమకారుడు సో ఈ ప్రాంతం ఏదైతే ఉన్నదో భారతదేశంలో విలీనం కావడం విశాలాంధ్ర కూడా ఆయన గళం విప్పారు కానీ లైక్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందో అందులో అన్యాయం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ వైపు ఆయన మరొకసారి తన ఉద్యమాన్ని కొనసాగించినారని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఆయన నైన్టీన్ ఫోర్టీన్ సెప్టెంబర్ నైన్త్న బీజాపూర్లోని రట్టిహల్లి గ్రామంలో జన్మించినారు వారి తల్లి రామాబాయమ్మ సో కన్నడ రాష్ట్రం ప్రాంతానికి చెందినవారు అండ్ తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రకు చెందినవారు సో ఆయన మాత్రం తెలంగాణకు అనుకూలంగా గళం విప్పినారు సో నా గొడవ అనే పేరుతో ఆయన సమకాలీన సామాజిక సమస్యలపై ఒక గొప్ప రచన చేశారని చెప్పొచ్చు నా గొడవ అని చెప్పి సో ఈ నా గొడవ అన్ అని ఒక అంశం కూడా ఆయన ఎన్నోన్నో కామెంట్స్ అనేవి చేసినారనమాట సో ఈ విధంగా ఓకే ముందుగా మనం చెప్పుకున్నట్టు ఉద్యమకారుడు ప్రజాకవి ఉద్యమకారుడు అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమం మాత్రమే కాదు సామాజిక అంశాలపై కూడా ఆయన ఉద్యమం చేసిన నేపథ్యం అనేది మనకు కనిపిస్తుంది సో అది కాకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సిక్స్టీ వరకు కొనసాగారు ఎట్ ద సేమ్ టైం ఏ పార్టీకి చెందని ఒక స్వతంత్ర సభ్యుడిగా కూడా ఆయన ఉన్నారు అండ్ ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడిగా కూడా ఆయన ఉన్నారు అండ్ తర్వాత కాలంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా కొనసాగారు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో సత్తుపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు సో ఆయన పోటీ చేసింది ఎవరితో కాదు జలగం వెంగళరావు సో తర్వాత కాలంలో ఈయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు జలగం వెంగళరావు గారు సో ఈ విధంగా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో సత్తుపల్లి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు అది సో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు అండ్ అతని జయంతిని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా సెప్టెంబర్ నైన్త్ ఓకే నిర్వహిస్తూ ఉన్నది అండ్ సుమరి తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్ ఓకే జూన్లో మరి ఆయన పేరిట ఏమేమి ఏర్పాటు చేశానడితే వరంగల్లోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టారు అదేవిధంగా హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం ఒకటి నిర్వహిస్తూ ఉన్నారు సో అది నిర్మాణంలో ఉన్నది అండ్ కాళోజీ పేరు మీద ఒక అవార్డును కూడా మనకు ప్రవేశపెట్టారు సో రెండు వేల పదిహేను నుంచి ఈ అవార్డుని ఇస్తున్నారు మరి ఎవరెవరు ఈ అవార్డును పొందిన వాళ్ళు చూస్తే రెండు వేల పదిహేనులో అమ్మంగి వేణుగోపాల్ సో వికారాబాద్ వికారాబాద్కు చెందిన అమ్మంగి వేణుగోపాల్ ఈ అవార్డు తొలి గ్రహీత సో ఎప్పుడు కానీ ఈ అవార్డు తొలి గ్రహీతను మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ లేటెస్ట్ అంటే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరికి వచ్చింది గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ అవార్డు స్థాపించింది రెండు వేల పదిహేను కాబట్టి మనకు ఏ ఎగ్జామినేషన్ రాసిన తెలంగాణలో తెలంగాణ కల్చర్లో భాగంగా సంవత్సరాలు మ్యాచింగ్లో అడుగుతున్నారు సో కాబట్టి ఇక్కడ అవార్డు పొందిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అమ్మంగి వేణుగోపాల్ ఈ అవార్డును గెలుచుకుంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో గోరేటి వెంకన్న ఈయన గెలుచుకున్నారు అండ్ రెండు వేల పదిహేడులో రావులపాటి సీతారాం ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపికయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో అంపషయ నవీన్ ఈ అవార్డును పొందితే రెండు వేల పంతొమ్మిదిలో వెంకటేశ్వర్ రెడ్డి దక్కించుకున్నారు సో రెండు వేల ఇరవైలో రామచంద్రమౌళి కాళోజీ అవార్డును పొందారు ట్వంటీ ట్వంటీ వన్లో పెన్నే శివరామకృష్ణ ట్వంటీ ట్వంటీ టూలో రామోజు హరగోపాల్ ట్వంటీ ట్వంటీ త్రీలో జయరాజ్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలా అంటే కరెంట్ ఇయర్ ప్రస్తుతము నల్లిమెల భాస్కర్ ఈ కాళోజీ అవార్డును పొందినారు సో ఈ విధంగా ఒక చి అండ్ మోర్ ఓవర్ వారు తన ఓకే బ్రదర్ చిత్రం మీదుగా పెరిగారన్నమాట అండ్ సో ఆయన గురించి కూడా ఒక గొప్ప వ్యాఖ్య చేశారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో వారు బ్రదర్ చనిపోయినప్పుడు సో నా అరవయో వేట తండ్రిగా కూడా భావించేవారు నా అరవయో వేట నేను నా తండ్రి భుజాలెక్కాను సో అతను చనిపోయేంత వరకు అతని భుజాలపైనే ఉన్నాను నేను అతని భుజాలపైనే ఉండడం కాదు అతను నన్ను దించకపోవడం అతనిలోని గొప్పతనం అంటూ ఆయన చేసిన వ్యాఖ్య అప్పట్లో ఒక విప్లవాన్ని కూడా సృష్టించింది విప్లవం అంటే అది ఓకే కవిగా ఈ విధంగా ఇంత అద్భుతంగా రాయొచ్చు రైట్ ఒక ఒకరు మోసిన బాధ్యతను ఇంత ఓకే అందరికీ అర్థమయ్యే పదాల్లో ఇంత సరళంగా వ్యక్తం చేయొచ్చు అని చెప్పి ఈ కవి అనే కవిత్వం అనే ప్రపంచంలో కవుల ప్రపంచంలో అదొక సంచలనాన్ని కూడా అప్పట్లో సృష్టించింది రైట్ సో ఇది మనకు కాళోజీ నారాయణరావు వారి జయంతి సందర్భంగా పోటీ పరీక్షల కోణంలో మనం ప్రస్తావించినాం మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్